మన సార్వల్ రెడీ అన్న. సార్వల్ వచ్చి ఏ సార్ మార్తి పెద్ద ఫీల్ అవుతున్నాయి తమ్మి. పెద్ద నేను ఆ రాజమౌళి సార్తోనే చేసిన మారుతి సార్ ఇట్లాంటి చెప్పుకో జరిసేపు అయినాక వస్తాను. హీరో వచ్చిండు ఎంత వచ్చారన్న? అందరు వచ్చారు, అందరు వచ్చారు. గోపిచంద్ సార్ ఎన్టీఆర్ తో మాట్లాడిన చూసిన ట్రిపుల్ ఆర్ మహేష్ బాబు సార్ మరి అవన్నీ చూసి కూడా గోపిచంద్ సార్ మన ఇంటర్వ్యూ చేస్తే మినిమం ఉంటుంది తమ్మి. అసలు సబ్ టైటిల్స్ వేస్తే ఆ హిందీలో కూడా సూపర్ హిట్ అవుతుంది. గాయంత దానికి ఓని అమ్మ చేతులు కట్టుకొని ఇట్లా చేస్తుంది. ఇంత బిస్కెట్లు చాయ్ కూడా పెట్టలే. ఇంత కమర్షియల్ అతమ్మి టైటిల్ తగ్గట్టున్నది ఇది. అవో వాళ్ళకేమో వేరే వేరే పెట్టిర్రు, ఇక్కడ వెయిటింగ్ లో పెట్టిర్రు. అసంటోళ్ళు చెప్పొద్దమ్మి, చెప్పి కూడా గిట్లని మరీ మనుషులను అవతల చూసి చూడనట్టు. మారుతి మారుతి అంటే నాకు బన్నీసారే పరిచయం తెలుసా. నమస్తే ఒకటి గంట సేపు మాట్లాడతాడు, అంతకన్నా ఎక్కువనా? చెప్పకు ఏం పేరు నీ పేరు? నేర్చుకోతా నేను ఎవరికి ఎంత ఇజ్జత్ తీయాలి. ఇప్పుడు నేను చేసిన ఇంటర్వ్యూ మినిమం పోతున్నా తెలుసుగా. పాన్ ఇండియా లెవెల్ అసలు సబ్ టైటిల్స్ వేస్తే హిందీలో కూడా ఎవరు కపిల్ శర్మ కూడా అసలు వేరే లెవెల్ ఉంటుంది. ఉట్టి కూసబెట్టి అన్నీ సాపుకున్నాయి తప్ప ఇంత గుణం మంచి లేదు భయ మీకు నిజంగా. సినిమాల్లో ఎందుకంటారా అమ్మా, పక్క కమర్షియల్ అంటే కమర్షియల్. చెప్పండి ఏం వద్దుతాం మీడ, షోపు టప్పులు ఎక్కువ ఉన్నాయి. వస్తాపో తిననిక పోయినా అని చెప్పు, వాష్రూమ్ పోయినా అని చెప్పు, వస్తాపో. ఉండను పో, 5 నిమిషాలు మస్తు మంది వెయిట్ చేస్తారు. నేను చాలా ఇంటర్వ్యూలు కాదనుకుంటున్నా ఇది పెద్ద. పో వస్తాపో. A few minutes later. ఏం చేస్తున్నావు సార్? మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నా సార్. బాగున్నా మంచిగా ఉన్నా. మీ రణం కాను చూస్తున్నా సార్. ఏ అంతకు ముందు చూడలేదేంటి? అంటే అంతకు ముందు యజ్ఞం కూడా ఉంది అన్నది. నాకు టీవీ లేదు సార్ అప్పుడు. మా ఊళ్ళ టాకీస్ కూడా కొత్త గట్టలేదు అప్పుడు. మీరేం సార్ ముఖం మార్చినట్టున్నారా? ఏదో వేసావు కదా డైలాగ్ రూమ్ లో. ఏంటి సార్ రూమ్ లో డైలాగ్ వేసావు కదా? ఏది ఏదో ఒక డైలాగ్ వేసావా? ఏది సార్? అదే మేము నీ గొప్పతనం గురించి ఏదో చెప్పావు కదా. ఏది? అదే నువ్వు చాలా మంచోడు అని, చాలా అంటే సాఫ్ట్ పర్సన్ అని. కాదు కాదు సాఫ్ట్ పర్సన్ కాదన్నా. రూమ్ లో ఏమన్నా రూమ్ లో ఒకసారి ఆ సీన్ యాజ్ ఇట్ ఈస్ చూపించు. నెక్స్ట్ సినిమాలో క్యారెక్టర్ ఇస్తా ఆ సినిమా. ఆ సీన్ యాజ్ ఇట్ ఈస్ నువ్వు చూపిస్తే ఇప్పుడు ఏమన్నా అంటే సార్ వచ్చి నాకు బాడీ లాంగ్వేజ్ తో కావాలి. బాడీల లాంగ్వేజ్ అంటే కూసబెట్టి కుర్చీలో బాడీ లాంగ్వేజ్ చేయమంటే ఎట్లయితే సార్? ఏదో ఒకటి అలా అలా ఫ్రేమ్ పెడితే మాకు తెలుస్తుంది కదా. మొత్తం చెప్పిందా సార్? మొత్తం ఏం చెప్పలేదు, అలా జిస్ట్ చెప్పాడు. ఆ జిస్టే చాలా ఇదిగా ఉంది స్పైస్. నాకేం తెలుస్తుంది సార్ ఇక్కడ సీసీ కెమెరాలు పెట్టిండ్రని మీ వాళ్ళు మీ టీం మొత్తం అఫ్ చెప్తారు అనుకోలేదు సార్. నేను ఏమనుకోకుంది అంటే ఒక్కోసారి అట్లా ఉంటది కదా సార్, అది ఒక మానియ. ఇక ఇంట్లో నడుస్తున్నాయి మంచిగా అన్నట్టు కొంచెం ఏదేదో మాట్లాడుతున్నావు. ఎస్కేప్ ఏమన్నా అంటే గదే సార్ ఇక రాజమౌళి సార్ తో చేసిన మారుతి సార్ అంటే మారుతి కార్ 800 లెక్క. నేను ఎప్పుడు అది పెద్ద ఇది ఇప్పుడు లేటెస్ట్ మోడల్ ఏమన్నా అది రాజమౌళి సార్ ఫ్యాన్ ఇండియా సినిమానే తీసిండ్రు. అదే ఇంటర్వ్యూ చేస్తే అంత హీట్ అయింది. ఇది అంటే ఆల్రెడీ నేను ఎన్టీఆర్ సార్ తో మాట్లాడినా. గోపిచంద్ సార్ అంటే గూగుల్ పట్టాలా నేను ఇప్పుడు అన్నట్టు అంటే అంటే యాక్టింగ్ వేరే ఇంట్లో వేరేగా సార్ అట్లా అన్న సార్ తప్పైంది. లేదు అలా ఉండాలండి. హాయ్ అండి, దిస్ ఇస్ రూపాలక్ష్మి, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ హలో, దిస్ ఇస్ సాగర్ కే చంద్ర, డైరెక్టర్ ఆఫ్ భీమ్లా నాయక్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. థాంక్ యూ. హాయ్, దిస్ ఇస్ నియా శెట్టి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ ఈషా రెబా, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు.